వచ్చారు సార్ వచ్చినప్పుడు మీరు ఊరు వచ్చారు. మీరు వచ్చి ఊరు అడగాలా లేదా? ఏం చేస్తున్నారు? ఏంటండి రోడ్డు మీద ఉన్నాడు బస్సు లోకల్ రోడ్ పక్కరా? మీ సీట్లు ఎంతమంది అడుగుతారు? నిలదీస్తారు ఎవ్వరైనా అడగడానికి తప్పు ఉంది. ఉందా లేదా? అడగాలా లేదా? సమస్య తెలిసేది నా గురించి. నీకేం తెలుసు? నీ గురించి నాకేం తెలుసు? తెలీదు. అడిగితేనే తెలిసేది. అడగాలి అడగాలి అడగాలి. వచ్చారా? నువ్వు వచ్చావా ఎప్పుడన్నా? 5 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా వచ్చావా? మొన్న వచ్చినావు అంట. వచ్చావా? వచ్చి అడిగావా? అడగలే. సారి ఎప్పుడు 5 సంవత్సరాలు ఓట్లు అడిగిండు, మొన్న పట్టాలు ఇచ్చినప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు. మెరుపు తీగలా కనిపించిపోతున్నారు. అది బాబాయ్ మన ఊరు సమాధానం చెప్తే కావాలి తెలిసేది. అసెంబ్లీ చెప్తారు నీ గురించి నాకు చెప్తే నీకు తెలుస్తుంది. అప్పుడు కానీ వచ్చారు. ఎప్పుడు వచ్చిండు? ఓట్లు ఆడినప్పుడు వచ్చిండు, మొన్న పట్టినప్పుడు డాన్స్ వచ్చింది. మీవాడు అడిగిన దానికి సమాధానం చెప్పాలిగా. మీరందరూ ఈ ఊళ్ళో పుట్టి పెరిగారు. ఏంటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప డెవలప్ చేసింది ఏదన్నా ఉందా? మా కాంగ్రెస్ వాళ్ళు మీకు రోడ్డు చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళేగా. ఆ రోజు జగదంగల్ రావు గారు నైట్ నైట్ రోలర్లు పెట్టి రోడ్డు చేశాడు. ఈ కల్వర్ట్ కట్టింది ఎవరు? జగన్ ప్రసాద్ గారేగా. అప్పుడు రామరాజు గారు ఉన్నప్పుడు వాడు కాంగ్రెస్ వాడేగా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి